మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఎవరికి కానటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సంతాన పురోగతిలో కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏర్పడతాయి వాటిని పరిష్కరించుకోవడానికి కొంత సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి పిల్లలు కొన్ని కొన్ని సందర్భాల్లో దిక్కరించి మాట్లాడటం స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోవడం మీ ఆందోళన కారణం అవుతుంది ఏది ఏమైనా అతి సర్వత్రా అన్నారు కనుక మీరు ప్రతి విషయాన్ని కూడాను లైట్గా తీసుకోండి ఆ సమస్యకు పరిష్కారం ఏంటో ప్రశాంతంగా ఆలోచించి మీరు నిర్ణయం చేస్తే ఆ సమస్య తీరిపోతుంది అనవసరమైనటువంటి ఆగ్రహవేశాలని ప్రదర్శించడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుంది కనుక వీరిని నిర్ణయం తీసుకోవటమే ప్రశాంతంగా ఉండటమే చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఏదో విధంగా అధిగమించగలుగుతారు విలువైనటువంటి సామాగ్రిని లేకపోతే స్థిరాస్తుల్ని కొనుగోలు చేయాలనుకునే మీ ఆలోచన వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి నిర్మాణ రంగంలో ఉన్నవారికి కఠినమైనటువంటి సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుబంధ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కాలం కలిసి వస్తుంది ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరమే లేదు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను కాలవైర వస్తకాన్ని పడించండి మంచి ఫలితాలు సంప్రాధిస్తాయి అదేవిధంగా ఈ లక్ష్మీ తామర ఒత్తులతోటి అష్టమూలిగా తైలంతోటి మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయండి అదేవిధంగా సిద్ధ సిద్ధగాంధంతో అభిషేకం చేయండి సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల కాలసర్పదోషము సర్పదోషము మొదలైనటువంటివన్నీ కూడా తొలగిపోతాయి కనుక సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి మీరు అనుకోకుండానే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆఖవారాలు రావటం కొన్ని కొన్ని విషయాల్లో మీ యొక్క స్థాయిని పెంచడం అంటే ప్రమోషన్ లాంటివి రావటం అనేది జరుగుతుంది మానసికమైనటువంటి సంతృప్తి వృత్తి ఉద్యోగాల పరంగా మీకు ఏర్పడుతుంది ఎటుకూడి కుటుంబ సమస్యలే కొంత ఇబ్బంది పెట్టే సూచనగా గోచరిస్తున్నాయి ఏమైనప్పుడు కూడాను మీరు భగవంతుని నమ్ముకున్నారు ఆ భగవంతుడే సహాయం చేస్తారని మీరు మీరు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదు తప్పకుండా సానుకూలమైన ఫలితాలు వస్తాయి మీరు చేసినటువంటి దాన ధర్మాలు మీరు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు మీ సంతానానికి మీ వంశానికి అక్కడికి వస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ మకర రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి